హనుమాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం చిరంజీవి గారు కూడా అసలు బీభత్సమైన కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు ఆయన మెగాస్టార్ మాట్లాడడం అనేది దాని గురించి అంత పాజిటివ్ గా మాట్లాడడం అనేది డెఫినెట్లీ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఫీల్ చేసి ఉంటుంది ఎంటైర్ టీమ్ లో బట్ వీటన్నిటి మధ్యలోనే కొన్ని ఇష్యూస్ కూడా వచ్చాయి సో ఎట్లా ట్యాకిల్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ గారు దీన్ని ప్రశాంత్ గారు చాలా కూల్గా గా ఉంటాడు లోపల ఇంటర్నల్ గా ఆయనకు ఒక వార్ ఉంటదండి బట్ ఆయన బయట చాలా బయట కనిపిస్తుంది చాలా కూల్ గా ఉంటారు అంటే క్రియేటివ్ పనిగా అక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటుండంతే ఆయన ఆయన టార్గెట్ ఏంటంటే మనం చేసిన సినిమాని ప్రాపర్గా రీచ్ అవ్వాలి రీచ్ అవ్వడం కోసం ఇంకా మీకు రిలీజు స్క్రీన్ మీద పడేంత వరకు వర్క్ చేస్తూనే ఉంటారండి అయిపోయినా వర్క్ అయిపోయిందని వదిలేదు అనమాట అది ఏం చేయాలి ఎప్పటికప్పుడు ఒకే ఒక ప్రణాళిక ఉండదండి ఉండదు అండి సిచ్యువేషన్ రిక్వైర్మెంట్ ఏముంది దానికి ఎలా చేయాలి అది ఎవరు సజెషన్ తీసుకుంటారు ఆ సజెషన్ బట్టి ఆయన ఒక ఐడియాలజీ ఉంటుందండి ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టరండి ఓకే అని చెప్పి కాంప్రమైజ్ అవ్వరండి ఈ రెండు జాబ్లు చేయడం చాలా కష్టం అండి ఇది చేస్తే అది అవదండి అది చేస్తే ఇది కరెక్ట్ కానీ ఆ రెండు చేయడం అంటే నేను ఆయనలో చాలా ఇన్స్పైరింగ్ ఫీల్ అయ్యాను ఇలాగే ఇప్పుడు నేను బాగా రాలేదంటే కొంచెం ఒకసారి నా స్టాఫ్ మీద ఎక్కువ కొంచెం సీరియస్ అవడం ఇరిటేట్ అవ్వడం జరుగుతుంటుంది అండి ఆయన ఎక్కడ ఇరిటేట్ అవ్వరు ఎవరి మీద ఏం ఫీల్ అవ్వరండి ఎందుకు డిలే చేస్తారని చెప్పరు ఇప్పుడు ఒకసారి మనకు యాక్టర్ ఇప్పుడు తేజానే ఒకసారి పైకి హ్యాంగ్ చేసి ఉంటారండి మనం వెళ్ళి ఇలా చేస్తే బాగుంటుంది అంటే బాగుంటదంటే చేద్దామంటారండి అతను అక్కడ పైన హ్యాంగ్ అవుతూనే ఉంటారనమాట చాలా మంది ఏం చేస్తుంటే యాక్టర్ అక్కడ ఉన్నారు ఇప్పుడు ఏం లేదు వదిలేండి వదిలేండి పక్క అంటారండి సెట్ లో ఏదన్నా కొంచెం బెటర్మెంట్ చేద్దాం అంటే మనసు యాక్టర్ వచ్చిన తర్వాత ఒప్పుకోరు అనమాట ఈయన యాక్టర్ వచ్చి షార్ట్ తీసేసినా కూడా మనం ఏదన్నా కొంచెం బెటర్మెంట్ చేద్దామంటే ఓకే మళ్ళీ చేద్దాం షార్ట్ అంటారండి అంత కూల్గా ఉంటారు బట్ ఆయన కూలి కనిపిస్తారే కానీ గా ఒక పెద్ద వార్ అయితే ఉంటుందండి శక్తిపరంగా ఆయన ఆయన టార్గెట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ కోసమే పనిచేస్తారండి ఇక్కడ ఎవరి ఐడియా తర్వాత ఎవరు పట్టించుకో ఎవరు ఇక్కడ కరెక్ట్గా చేయట్లేదు ఆ మూవీకి వీళ్ళు మైనస్ అవుతున్నారు అని డిసప్పాయింట్ అవరండి వీళ్ళు ప్లస్ అవుతున్నారు ఎగ్జైట్మెంట్ అవరు ఫైనల్గా కావాల్సింది ఏంటి మనం హిట్ సినిమా చేయాలి అనేది దాని మీద ఆ పాజిటివ్ వే ఉంది అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కరి దగ్గర నేర్చుకుంటాం అండి ప్రశాంత్ గారికి నేను నేర్చుకున్నాను అదేలేండి అంటే ఓ పక్కన ట్రై చేస్తున్నారు నేర్చుకోలేదు అది కూడా ట్రై చేస్తున్నాను అనమాట హనుమాన్ మొత్తం డైరెక్షన్ ఎంతకాలం పడింది అంటే ఇది ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నట్టున్నారు అంటే కంటిన్యూ షూట్ చేయలేదండి మాకేంటంటే బడ్జెట్ కూడా అంటే ఈ రోజు జరిగిన సినిమా బడ్జెట్ స్టార్టింగ్ లో మా మైండ్ లో లేదండి ఎవరికి ఎవరికి లేదండి ప్రశాంత్ గారికి లేదు ఎవరికి లేదు అది ఏంటంటే మీకు ఒక బడ్జెట్ ఇస్తున్నాడు హనుమంతుల వారు ఐడియాస్ ఇస్తున్నాడు అండి ఐడియాస్ ఇస్తున్నాడు ఫస్ట్ తర్వాత బడ్జెట్ ఇస్తున్నాడు అండి అలా ఆయన ఇనిషియల్ ఇనీషియల్గా అనుకున్న బడ్జెట్ ఎంత ఇప్పుడు అది ఎన్నింతలు పెరిగింది అసలు బడ్జెట్ టాపిక్ ఎక్కడ ఉండదండి మాకు ప్రశాంత్ గారు యాక్చువల్గా ప్రశాంత్ గారు ఎలా ఉంటుంది ప్రొడ్యూసర్ కూడా మిగతా అన్ని ప్రొడక్షన్ లాగా ఉండదండి ప్రశాంత్ గారుకి ఒక ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని పెట్టి హ్యాండిల్ చేస్తారనమాటండి ఓకే అది ఈ ప్రొడ్యూసర్కి ఆయనకి ఎలా ఉందో మనకు తెలియదు అనమాట అలా అని చెప్పి యాక్చువల్ జనరల్గా ఏం చేస్తారంటే ఒక ఒక డైరెక్టర్ ఒక మూవీని ఒక ప్యాకేజ్లో తీసుకొని చేస్తున్నారంటే మిగతా టెక్నిషిల్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అంటే అన్ని ఇవ్వకోకుండా మీకు బడ్జెట్ ఇవ్వకోకుండా లేదంటే పేమెంట్ల పరంగానే కానీ ఇక్కడ బయట ప్రొడ్యూసర్స్తో చేస్తే ఎంత కంఫర్ట్ ఉంటుంది దానికన్నా ఎక్కువ ఉంటుందండి డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ ఉండే చేసే కంఫర్ట్ కన్నా ప్రశాంత్ హ్యాండిల్ చేసే ప్రొడక్షన్ ఏదైతే ఉంటదో అది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండి పేమెంట్స్ కావచ్చు అండి మీకు మాకు ఒక గ్రూప్ ఉంది అనమాట అన్ని టెక్నిషియన్స్ ఉంటారు మా హనుమాన్ పనిచేసే బాయ్ దగ్గర నుంచి చీఫ్ తెచ్చిన వరకు గ్రూప్ ఉంటుంది అనమాట అది మీకు మంత్ ఎండ్ అవగానే ఫస్ట్ కానీ లేదంటే సెకండ్ లేదా ఫిఫ్త్ తారీఖు లోపండి మీ పేమెంట్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయ్యాయి చెక్ చేసుకుని ఒక మెసేజ్ వస్తుందండి ఇంకా మీకు దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి అదే ఒక రకమైన పాజిటివ్ వైబ్ అండి మీకు హనుమాన్ మూవీకి ఎవరైనా వర్క్ అని పిలిస్తే ఇంకా వాడి వైకిల్ వచ్చేస్తారండి ఇంకా బండి వస్తుంది అంటే లేదండి లేట్ అయిపోతుంది వచ్చేస్తా అంటారండి అలా వర్క్ చేశారండి సినిమాకి ఓకే అంటే ఏ ప్రశాంత్ గారు ఇలాగ సపోర్ట్ చేశారంటే ఆ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు ప్రశాంత్ గారు ఎంత సపోర్ట్ చేస్తే అలా చేస్తారండి ఎగ్జాక్ట్లీ కాబట్టి ఇదంతా నిరంజన్ రెడ్డి గారికి తక్కువ క్రెడిట్ సో బేసిక్గా ప్రశాంత్ వర్మ గారు అలా కన్విన్స్ చేసుకుంటారేమో

అసలు ఫస్ట్ భయానికి గురి చేయనివ్వరండి ఒక్కొక్క స్టెప్ 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 దానికి ఎక్కడికి వెళ్ళిపోదాం అండి మనం అంతే ఇంకా ప్రాసెస్ అండి అంతే అది రైట్ అంటే మెరైకల్స్ అనేది అంటూ ఏమి లేవండి అంటే నా పరంగా అండి ఓకే తేజ సజ్జాకి ప్రశాంత్ వర్మ గారికి ఇదంతా ఒక పెద్ద ఏమంటారు ఇది చిన్న సినిమా కానే కాదు చాలా పెద్ద సినిమా అవబోతుంది అనేసి చాలా మంది అంటున్నారు సో వాళ్ళు కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారు అండ్ ప్రశాంత్ వర్మ గారు అన్నారు ఈ సినిమా నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయితే హాలీవుడ్ రేంజ్లో నెక్స్ట్ సినిమా తీయబోతున్నాను అని అవును సో ఆయన డ్రీమ్స్ ఇవన్నీ డెఫినెట్లీ మీతో షేర్ ఆయన ఐడియాలజీ ఎట్లా ఉంటుంది ఆయన విజన్ ఏంటి ఆయన అన్ని బ్యాకప్ పెట్టేసుకుంటారు మొత్తం బోల్డ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి ఇప్పటికే వేరే జాబ్ ఏమి ఉండదు ఆయన ఆయన కింద జాబ్ ఏంటంటే సెటిల్ ఆడతారండి క్రికెట్ ఆడతారు సినిమా అండి ఇంకా ఫ్యామిలీ ఆయనతోనే ఫ్యామిలీ ఉంటారు కదండి ఉంటారనమాట ఈ మధ్య ఈ రీసెంట్ గా మ్యారేజ్ అయింది వైఫ్ దీంట్లో ఇన్వాల్వ్ చేశారు అనమాట కాబట్టి కాబట్టి మీకు ఎందుకు మీరు ఇంతసేపు ఇంటికి రావట్లేదు ఈ ప్రాబ్లమ్స్ ఇంటిని తెచ్చేసుకున్నారు అనమాట కాబట్టి మీకు ఆయన స్టోరీస్ చాలా ఉన్నాయండి చాలా ఐడియాస్ మనకు చెప్తుంటారు నెక్స్ట్ ఒక పెద్ద లిస్ట్ ఉందండి అది ఓకే అది మీకు ఒక బ్లాస్టింగ్ లాగా ఉంటది ఇది రిలీజ్ అయిన వెంటనే అనౌన్స్ చేస్తారండి ఆసం సో అంటే రాజమౌళి గారికి ఎట్లా అయితే ఫ్యామిలీ అంతా ఏమో ఆయనకి వెన్నుదన్నుగా ఉండి కరెక్ట్ అండి ఎలా ఉంటుంది ఇప్పుడు ఇది ప్రశాంత్ వర్మ గారు ఆయన వర్జన్ టూ అన్నమాట ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఇంట్లో పెట్టేసారు రాజమౌళి గారి దీని గురించి అండి నేను ఇక్కడ చూశాను అనమాట రైట్ అండి ఫ్యామిలీ కూడా చాలా పాజిటివ్ గా ఉంటారండి వాళ్ళు కంప్లీట్ అంటే మీకు ఒక వర్క్ షాప్ ఉంటుంది అక్కడ ప్రాపర్ గా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది మీకు మన అక్కడ గేట్ లోకి ఎంటర్ అవగానే బాయ్ వస్తారండి సరే అని తెప్పిమంటారు అంటాడు ఫస్ట్ అడిగేది అదే మీకు పెద్ద పాజిటివ్ వైబ్ అంటే నాగేంద్ర గారు ఇప్పుడు మరి ట్వెల్త్ కి గుంటూరు కారం లాంటి పెద్ద సినిమాతో పాటు ప్రశాంత్ వర్మ గారి హనుమాన్ కూడా రిలీజ్ అవుతుంది అవసరమా అదే సినిమా అప్పుడు రిలీజ్ చేయటం అని చాలా కామెంట్స్ వచ్చాయి మధ్యలో దాని చుట్టూ చాలా ఇష్యూస్ జరిగాయి బట్ ప్రశాంత్ వర్మ గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి అది కాన్ఫిడెన్సా లేకపోతే మిగతా అంటే ఆల్రెడీ ఎంఓయూలు అయిపోవటం ఇలాంటి అన్నిటి వల్ల ఇంకో డేట్ మార్చలేకపోవటం అంటే నాకు అంత డీటెయిల్గా వాటి గురించి అయితే లాస్ట్లో జరిగిన విషయం నాకైతే కరెక్ట్ తెలియదు అండి స్టార్టింగ్ నుంచి మా నాకు ఎలా ఉండేదంటే సినిమా సినిమా చేసామండి సినిమా చేసాము టైం రిలీజ్ అవుద్ది అడిగేవాళ్ళం ఎప్పుడు రిలీజ్ అవుద్ది అంటే ఇంకా మనకి జరుగుతుంది అనేవాళ్ళు మాకేంటే ఎప్పుడు అవుద్ది ఎప్పుడు అవుద్ది మనం చేసిన సినిమా త్వరగా రిలీజ్ అవ్వాలన్న ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుందండి అది డిలే అవ్వాలి అది ఎప్పుడు అవ్వాలని మనకు తెలియదు ఈ యాంగ్జైట్లో మనం ఉన్నామండి కానీ ఎప్పుడూ చెప్పారండి ఆయన మనం సంక్రాంతికి వెళ్తున్న సినిమాకి అంటే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉంటాయి కదా అంటే అది ఉంటుందంట ఇది ఉండదంట ఇట్లానే అప్పుడు ఏది అండి ఏది ఉంటుంది ఏది కూడా తెలియదు చాలా చాలా చేంజెస్ అవుతూ ఉన్నాయండి చాలా సినిమాలు కొద్ది రోజులు ఏమంటారు ఇది వస్తుంది అంటే కొద్ది రోజుల తర్వాత లేదు అది రావట్లేదు అంటే వాళ్ళు ఇంకా షూటింగ్ పార్ట్ పెరిగింది ఇది అది ఇలాగే ఉందండి మాది మాత్రం సినిమా ఎప్పుడో అయిపోయింది కాబట్టి ఓన్లీ విఎఫ్ఎక్స్ మట్ మాత్రమే ఉందండి విఎఫ్ఎక్స్ కూడా ప్రశాంత్ గారి అండర్లోకి వచ్చేసింది అనమాట వచ్చేసింది కాబట్టి ఆయన కాన్ఫిడెంట్ గా మన సంక్రాంతికి వెళ్ళాల్సి అంటే ఇంకోటి ఈ మూవీ మెయిన్ నేను మనం చూశాను కాబట్టి అండి సంక్రాంతికి రావాల్సిన సినిమా అండి అంటే సంక్రాంతి అనగానే మనకి ఎలా ఉంటుంది అంటే ఒక బోల్డెన్ ఎలిమెంట్స్ ఉండి సినిమాలో బోల్డ్ అంత ఎమోషన్స్ బోల్డంత ఎగ్జైట్మెంట్ ఒక అన్ని ఎమోషన్స్ ఉంటాయండి చెప్పాలంటే మనకు నేను చిన్నగా ఉంటప్పుడు అండి జగద్రి కూడా సుందర సినిమా వచ్చిందండి నాకు ఆ సినిమా చూస్తే అప్పుడు ఆ సినిమా వచ్చినప్పుడు అన్ని ఏజ్ గ్రూపులు వాళ్ళు ఆ సినిమాని ఎలా ఎంజాయ్ చేశారో ఇప్పుడున్న జనరేషన్కి అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఈ సినిమాలు ఎంజాయ్ చేస్తారండి బట్ ఆ సినిమాలో ఏంటంటే ఫైనల్గా చిరంజీవి గారే హీరో కనిపిస్తారు బట్ ఈ సినిమాలో హనుమాన్ హీరో కనిపిస్తాడు మీకు అక్కడ ఒక హై వస్తుంది మీకు అందుకని నాకు ఇంకా నేను సినిమా చేసి చూసిన వాడికే నాకు ఇంత ఎగ్జైట్మెంట్ అనిపించింది అంటే ఆడియన్స్కి చాలా ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవుతారని నేను వెయిటింగ్ అండి ట్వెల్త్ కోసం ఆసం ఇలా మీరు ఇలా దూసుకుపోతూనే ఉండాలి పెద్ద పెద్ద సినిమాలకి మంచి మంచి సెట్స్ వేసి మాకు మంచి ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలి చాలా మంది అదే హనుమాన్ ఈగలు రెండు సినిమాలు ఈ పండగకి నీయే రెండు సినిమాలు వస్తున్నాయని మన ఎవరు చెప్పారండి బట్ అది అనుకోకుండా ఈగల్ వెనక్కి వెళ్ళడం చాలా మంచిదే అండి ఇంకోటి అంటే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాండి అంటే రవితేజ్ గారి సినిమా రావట్లేదని ఏదైతే ఉందో మీకు హనుమాన్లో రవితేజ్ గారి వాయిస్ ఓవర్ ఉంటుందండి అది చాలా మీకు హై ఇస్తుంది నేను చెప్తున్నాను అది మీకు రవితేజ్ గారి వాయిస్ ఓవర్ ఏదైతే అండి కాబట్టి ఈ విధంగా వాయిస్ ఓవర్ తో పండక్కి రవితేజ్ గారు అండి వాయిస్ ఎంటర్ అయ్యి తర్వాత సూపర్ అయితే సంక్రాంతి బరిలోకి చాలా పెద్ద హిట్ అవుతుందని చాలా చాలా ఎక్స్పెక్టేషన్ అఫ్ కోర్స్ మూవీ టీమ్ ఉంటుంది ప్రేక్షకులు కూడా ఉన్నారు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అది హ్యూజ్ సక్సెస్ కావాలని వి విష్ ఆల్ ద బెస్ట్ అండి